హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ప్రసాదంగా చేసుకునే పరమాన్నాన్ని కోవాలా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి, బెల్లం వేస్తే బాగుంటుందా, పంచదార వేస్తే బాగుంటుందా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదండి. ఇలాంటి చక్కటి పరమాన్నాన్ని కోవా లాంటి టేస్ట్తోని సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో తయారు చేయండి, అందరికీ నచ్చేస్తుంది. చక్కగా ఇలాంటి ఇత్తడి ప్యాన్లోని చేసుకోండి. ఇలా ఇత్తడితో పాలు పెట్టుకొని 1.5 లీటర్ వరకు పాలు వేసుకోండి. 1.5 లీటర్కి నేను 1/4 కేజీ కన్నా తక్కువ బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి. పాలు ఇలా మరిగించుకుని మరుగు పట్టిన తర్వాత మాత్రమే 1/4 కేజీ బియ్యాన్ని బాగా కడుక్కుని శుభ్రం చేసుకున్న దాన్ని ఇలాగ వాటర్లోని వేసేసుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టగానే ముందు బియ్యాన్ని రెడీ చేసుకోండి. ఇలా కొంచెం నాంతుంది కూడా కదండి, సో ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలా చక్కగా ఉడకపట్టి బియ్యం అనేది 80-90% కుక్ అయిపోవాలి. అలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈలోగా దీంట్లోకి 1/5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని కొంచెం బాదం పప్పు, జీడిపప్పు రెండు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని, కిస్మిస్ ఇలా పాప్ అవుతాయి కదండి, అలా పాప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. జీడిపప్పు అయితే మంచి కలర్ రావాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికి దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడే దగ్గర నుంచి కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. సరిపోకపోతే పాలు అనేవి మధ్యలో కూడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా పూర్తిగా దగ్గర కుక్ అయిన తర్వాత 1 కప్పు పంచదారని వేసుకోండి. పంచదార వేసుకుని ఇలా కలుపుకున్నారంటే మళ్ళీ పాకం వచ్చి లూజ్గా అయిపోతుంది. ఆ లూజ్గా అయిన కన్సిస్టెన్సీ మళ్ళీ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అయ్యి చెయ్యండి. మీ ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది పరమాణం. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. కలపడం ఆపితే కింద అడుగు పట్టేస్తుందండి, టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇలా దగ్గరకు అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న యాలకల పొడిని కూడా దీంట్లో వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పరిమాణం అనేది ఇలా చిక్కగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నట్స్ని నెయ్యితో పాటుగా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకొని 1-2 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ వెంటనే కట్టేయాలండి. కట్టేసిన తర్వాత మాత్రమే దీంట్లో 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకుంటే కొంచెం ఇరుగుతుందండి, అలా ఇరిగితే టేస్ట్ అనేది పాడైపోతుంది. 5 మినిట్స్ అలా వదిలేసి కలుపుకున్నారంటే బెల్లం అనేది చక్కగా కరిగి రెడీ అవుతుంది. ఒక్కసారి జార్ అవుతుంది కానీ చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలా నచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.